సస్పెండ్ అయిన మున్సిప్ మ్యాజిస్ట్రేట్ రామకృష్ణకు తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణపై దర్యాప్తునకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఓ ఛానల్కు ఫోన్ సంభాషణను లీక్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. కనీసం తనకు నోటీసు ఇవ్వకుండానే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం చట్టవిరుద్దమని అన్నారు. కరోనా నేపథ్యంలో హైకోర్టు ప్రాంగణాన్ని రెడ్ జోన్గా ప్రకటించాలని, ఇన్ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతిపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సమాఖ్యకు చెందిన లక్ష్మీ నర్సయ్య హైకోర్టులో దాఖలు చేసిన పిల్లో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ జడ్జి రామకృష్ణ అనుబంధ పిటిషన్లు వేశారు. ఆ సమయంలో తనకు జస్టిస్ ఈశ్వరయ్యకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణను వ్యాజ్యానికి జత చేశారు. ఆ సంభాషణలో కోర్టుపై కుట్రకోణం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాస్తవాలు తేల్చే బాధ్యతను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్కు అప్పగిస్తూ ఆగస్టు 13న ఉత్తర్వులిచ్చింది. ఈ అంశంపై హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు.